అందరికీ శుభోదయం నా పేరు డాక్టర్ నైనాదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హనుమకొండ ఈరోజు మనము బిఏ తృతీయ సంవత్సరంలోని ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అనే అంశాన్ని తెలుసుకుందాం ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి భావనలు వీటి మధ్య గల తేడాలు మరియు ఆర్థికాభివృద్ధి మాపనాల గురించి ఈరోజు లెసన్లో మనం నేర్చుకుందాం ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ఈ రెండు పదాలు పర్యాయ పదాలుగా అనిపించినప్పటికీ వీటి అర్థాలలో చాలా తేడా ఉంది ఆర్థిక వృద్ధి అంటే దీర్ఘకాలంలో తలసర వా తలసరి వాస్తవ జాతీయ స్థూల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల సింపుల్గా చెప్పాలంటే ఉత్పత్తిలో గమనించదగిన పెరుగుదల ఆర్థిక వృద్ధిని ఆంగ్లంలో ఎకనామిక్ గ్రోత్గా పిలుస్తారు ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు సాంకేతిక మరియు వ్యవస్థాపూర్వక మార్పుల ద్వారా అభివృద్ధిని సాధించడం ఇది ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియ మరియు ఒక సమగ్రమైనటువంటి భావన మనం ఇక్కడ సాంకేతిక మరియు వ్యవస్థాపూర్వక మార్పులని తెలపడం జరిగింది సాంకేతిక మార్పు అంటే మామూలు పరిభాషలో చెప్పాలంటే యంత్రాల వాడకం ఎక్కువగా అంటే సాంకేతికత అనేది యాంత్రికీకరణను సూచిస్తుంది యంత్రాల వాడకం వలన ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరగడమే కాకుండా ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి సమయము చాలా తగ్గుతుంది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మనము ఇళ్ళలో ఏదైనా చట్నీ చేసుకోవాలంటే మిక్సీని వాడుతున్నాం కానీ పూర్వకాలంలో రోలు రోకలితో మనుషులు శారీరక శ్రమను జోడించి చట్నీని చేసుకునేవాళ్ళు రోలు రోకలితో కనుక మనం చేసినట్లయితే దానికి చట్నీని కానీ పిండిని కానీ రుబ్బడానికి ఎక్కువ సమయం అవుతుంది మరియు తయారయ్యే పదార్థం కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది కానీ అదే ఒక మనం మిక్సీ జార్లో కనుక వేసినట్లయితే తక్కువ సమయంలో తొందరగా మనము ఎక్కువ మొత్తంలో మనము పిండిని రుబ్బుకోవచ్చు అంటే ఈ ఉదాహరణని ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎప్పుడైతే యంత్రాల వాడకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తా ఎక్కువగా చేస్తామో మనము తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని చేసే అవకాశం ఉంటుంది ఈ ఇటీవల కాలంలోనైతే అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి అంటే మనము ఇంటర్నెట్ వాడకం కానివ్వండి మొబైల్ వాడకం కానివ్వండి అధునాతన రవాణా సదుపాయాలు కానివ్వండి శాటిలైట్ వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ కూడా సాంకేతిక మార్పుల కిందకే వస్తాయి తర్వాత మనము వ్యవస్థాపూర్వక మార్పుల ద్వారా అభివృద్ధిని సాధించడం అనేది తెలుసుకుందాం ఇంతకు వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థ అనేది అనేక అంశాలతో మిళితమైనటువంటి ఒక సమాహారం అంటే అనేక అంశాలు ఒకదానితో ఒక సంబంధం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి పరస్పర ఆధారితంగా ఉండేదే వ్యవస్థ సాంఘిక వ్యవస్థ అంటే సంఘంలో అనేక రకాలైనటువంటి మనుషులు అనేక రకాలైనటువంటి వృత్తులు అనేక రకాలైనటువంటి ఆచారాలు మతాలు అలవాట్లు అన్నీ ఉంటాయి కానీ వీరందరూ కూడా ఒకరా ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవించేవారే ఆర్థిక వ్యవస్థ అనేక వృత్తుల సమాహారం ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో మనం మార్పు రావాలి వ్యవస్థాపూర్వక వ్యవస్థలో అనేక రకమైనటువంటి అసమానతలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశ వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే పేదరికం నిరుద్యోగం ఆదాయ అసమానతలు మరియు అక్షరాశత స్థాయి తక్కువగా ఉండడం అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉండడం మానవ మరియు సహజ వనరుల వినియోగం తక్కువగా ఉండడం పారిశ్రామికీకరణ లేకపోవడం ఇవి అనేక లోపాలు మరి ఈ లోపాలన్నింటినీ కూడా రూపుమాపినప్పుడే ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చెప్పవచ్చు అంటే ఒక దేశంలో ఉత్పత్తి ఉత్పత్తి పెరిగినంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి సాధించింది అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకనంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలను కూడా మనం అధిగమించాలి అప్పుడే అది నిజమైన అభివృద్ధి అందుకే ఆర్థిక అభివృద్ధి అనేది ఒక బహుముఖమైన ప్రక్రియ మరియు సమగ్రమైన భావనగా మనం చెప్పుకున్నాం కదా అంటే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్ని మార్పులు కూడా మనకు అవి సూచించడం సూచించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆర్థిక వృద్ధికి మరియు ఆర్థికాభివృద్ధికి మధ్య గల తేడాలను గమనిద్దాం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా ఉన్నప్పటికీ ఇవి రెండు కూడా విభిన్నమైనటువంటి భావనలు ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి భావన ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి భావన ఆర్థిక వృద్ధి ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను మాత్రమే సూచిస్తుంది అదే ఆర్థికాభివృద్ధి అయితే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు నిర్మాణాత్మక మార్పులను కూడా తెలిపాల్సి ఉంటుంది అంటే మనం ఎందుకు ఇది మనం రెండు మనం చెప్తున్నాము అనంటే అభివృద్ధి చెందిన దేశాలలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి సాంకేతిక పరమైన వ్యవస్థాపరమైన మార్పులను మార్పుల గురించి మనము ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకనంటే అవి అప్పటికే ఆయా రంగాలలో అభివృద్ధిని సాధించి ఉంటాయి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కానివ్వండి ఆదాయ అసమానతలు కానివ్వండి లేకపోతే నిరక్షరసత కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనిపించవు అవన్నిటిని దాటుకొని అవి అభివృద్ధిని సాధించినాయి కాబట్టి ఆ విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం అభివృద్ధి చెందిన దేశాలకు ఉండదు అందుకే వాళ్ళు కేవలం ఉత్పత్తి ఎంత పెరిగింది ఉదాహరణకు గత సంవత్సరంలో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం గత సంవత్సరం నూట ఒక వంద కిలోల వంద క్వింటాల గోధుమలు పెరిగాయి ఈ ఏడాది నూట యాభై క్వింటాల గోధుమలు ఉత్పత్తి అయ్యాయి అంటే ఒక యాభై క్వింటాల గోధుమలు అదనంగా ఉత్పత్తి అయ్యాయి అంటే ఉత్పత్తిలో పెరుగుదల ఒక యాభై క్వింటాల్లో అని మనం చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణగా మనం తీసుకున్నాము కేవలం ఉత్పత్తి అని అంటే గోధుమలే కాదు అనేక అంశాలు ఉంటాయి సేవా రంగంలో ప్రగతి ఎంత జరిగింది పారిశ్రామిక రంగంలో ప్రగతి ఎంత జరిగింది ప్రాథమిక రంగంలో ప్రగతి ఎంత జరిగింది ఇవన్నింటినీ కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు వచ్చినట్లయితే కేవలం మనం ఉత్పత్తిలో పెరుగుదలను చూస్తే సరిపోదు నెక్స్ట్ మన ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖమైనది ఆర్థిక అభివృద్ధి బహుముఖమైనది అది మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది ఆర్థిక వృద్ధి పరిమాణాత్మకమైన మార్పును తెలుపుతుంది అంటే పరిమాణాత్మకమైన మార్పు అంటే సంఖ్యా రూపంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక వంద క్వింటాల నుంచి నూట యాభై క్వింటాల వరకు ఉత్పత్తి పెరిగింది అని అంటే ఒక యాభై క్వింటాలు అదనంగా పెరిగింది లేదా సేవారంగంలో చూసినట్లయితే అంతకుముందు పది మంది డాక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక యాభై మంది డాక్టర్లు అయ్యారు అంటే అదనంగా నలభై మంది డాక్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇట్లా మనం ఒక సంఖ్యా రూపకంగా మనం చెప్పవచ్చు కానీ ఆర్థికాభివృద్ధి వచ్చినట్లయితే అది గుణాత్మకమైన మార్పును తెలపాలి మార్పు అంటే ఉదాహరణకు ఒక దేశంలో స్త్రీల పట్ల వివక్షత ఉంది అది ఇంకా పెరిగింది అది కూడా ఒక మార్పే కదా కానీ నిజంగా అది గుణాత్మకమైన మార్పేనా అది పురోగామి మార్పేనా కాదు స్త్రీల నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నది తర్వాత సంవత్సరాల్లో కూడా ఇంకా నిరక్షరాస్యత ఇంకా పెరిగింది అంటే అది ఒక గుణాత్మకమైన మార్పు మార్పు మాత్రమే అంటే పెరిగింది అనేది ఒక మార్పు కానీ అది గుణాత్మకమైన మార్పు కాదు అది పురోగామి మార్పు అంతకన్నా కాదు అది ఒక తిరోగామి మార్పు అంటే మనం వెనకకు వెళ్తున్నాం కాబట్టి ఆర్థికాభివృద్ధి అనేది గుణాత్మకమైన మార్పును తెలుపుతుంది తర్వాత నెక్స్ట్ ఆర్థిక వృద్ధి ఆదాయ పంపిణీ అంశాలను తెలుపు ఇది చాలా ముఖ్యమైనటువంటి భావన ఎందుకనంటే ఆదాయము అంటే జాతీయ ఆదాయము అనేది అందరూ ప్రజల మధ్య సమంగా పంపిణీ జరగాలి లేనట్లయితే కొంతమంది చేతిలో సంపద కేంద్రీకృతమై ఉండి ఎక్కువ మంది చేతిలో కనుక సంపద లేనట్లయితే ఆదాయ అసమానతలే కాదు మొత్తం అస్థిరత ఆర్థిక అస్థిరత్వం అనేది కూడా అస్థిరత అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ అంశాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాల్లో ఆదాయ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అంటే వైయక్తికంగా కానివ్వండి ప్రాంతీయ పంపిణీ కానీ ఎలా జరుగుతుందో తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత నెక్స్ట్ వన్ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ జోక్యం అవసరం లేదు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ జోక్యం అవసరం ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి సాంకేతిక వ్యవస్థ పూర్వక మార్పులు రావాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అందరికీ విద్యను అందించాలి అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా అందరికీ విద్య అనేది అసాధ్యం మనము బేటీ బడా బేటీ పడావో బేటీ బచావో అంటున్నాం అంటే ఆడపిల్లల్ని చదివించండి వాళ్ళని ఎదగనివ్వండి అని అంటున్నాం మరి ఆడపిల్లలను చదివించాలి అని అంటే అది ప్రభుత్వ జోక్యం వలనే వీలవుతుంది ఎందుకంటే ప్రైవేట్ రంగం లాభాపేక్షను కలిగి ఉంటుంది కాబట్టి లాభాపేక్ష లేనటువంటి విద్య వైద్యం రవాణా సమాచారం ఇలాంటి రంగాలలో వాళ్ళు పెట్టుబడులు పెట్టరు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకొని ఈ రంగాలను అభివృద్ధి పరచాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థికాభివృద్ధి జరగాలి అని అంటే ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరి ఆర్థిక వృద్ధిని శారీరక పెరుగుదలతో పోలుస్తారు అంటే మనిషి పుట్టినప్పటి నుండి ఒక సర్టెన్ ఏజ్ వరకు శారీరక మార్పులు అనేవి మనకు కనిపిస్తుంటాయి కాబట్టి ఆర్థిక వృద్ధిని శారీరక పెరుగుదలతో పోల్చుకుంటే పైపై మనం మార్పులను మాత్రమే ఇది సూచిస్తుంది కానీ ఆర్థికాభివృద్ధి అంటే శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల కూడా ఉండాలి అంటే ఒక వ్యక్తి శారీరకంగా పెరిగినంత మాత్రాన అతను ఒక పరిపూర్ణ వ్యక్తిగా మారలేడు ఎందుకంటే మా మానసికంగా కూడా అతడు ఉన్నత అంటే మానసిక పెరుగుదల కూడా అవసరం లేనట్లయితే అది మందబుద్ధిగా మారిపోతాడు కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేది రెండు అంశాలను తెలుపుతుంది అని మనం ఒక ఉదాహరణ ద్వారా దాన్ని మనం దాని యొక్క విషయాన్ని మనం తెలుపుతున్నాం నెక్స్ట్ వన్ ఆర్థిక వృద్ధి ప్రజల భౌతిక జీవన ప్రమాణాలతో ప్రమేయం లేకుండా కేవలం ఆదాయ పెరుగుదలని తెలుపుతుంది ఆర్థికాభివృద్ధి ప్రజల భౌతిక జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని తెలుపుతుంది భౌతిక జీవన ప్రమాణము అంటే దాని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాము ఇది మంచినీటి సౌకర్యం పరిశుభ్రమైనటువంటి వాతావరణం నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు రవాణా సదుపాయాలు లేకపోతే సమాచారం ఇవన్నీ అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆర్థిక